హలో ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళకి ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ టెంపుల్స్ అంటే మనకి తిరుపతి గుర్తు వచ్చేది. కానీ 2011 తర్వాత అయితే అనంత పద్మనాభ స్వామి వారి టెంపులే, ఎందుకంటే ఆ సంవత్సరంలోనే అక్కడ ఉన్న సీక్రెట్ వాల్ట్స్ ఓపెన్ చేసి చూశారు. అప్పుడు అక్కడ బయటపడిన బంగారం యొక్క విలువ 2 లక్షల కోట్లు. అయితే అది కేవలం ఆ బంగారం యొక్క విలువ మాత్రమే. అవి ఎప్పటి నుంచో ఉన్న రేర్ అండ్ యాంటిక్ పీసెస్ కాబట్టి వాటి విలువ 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఈ బయటపడిన సంపద యొక్క విలువ ఎంత ఉందో. సో ఈరోజు ఈ వీడియోలో అక్కడ అంత బంగారం ఎవరు పెట్టారు, ఈ గుడి ఎవరు కట్టించారు, ఈ సీక్రెట్ గదులు ఎవరు గుర్తించారు, అండ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి ఆ చివరి నాగబంధనం వేసిన గదిని తెరవలేదో తెలుసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఈ గుడి ఎలా ఏర్పడింది అని చెప్పడానికి ఒక కథ ఉంది. విల్వమంగళం స్వామియర్ అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. ఒకరోజు అతను పూజ చేస్తూ ఉండగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ఒక చిన్న పిల్లవాడి వేషంలో వెళ్ళి అతనికి కనిపించాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడిని చూసిన ఆ స్వామియర్ ఆ పిల్లవాడు తప్పిపోయాడు అనుకుని మీ వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఎవరు లేరని సమాధానం చెప్తాడు. దానితో స్వామియర్కి ముచ్చటేసి ఆ పిల్లవాడిని తన ఇంట్లో ఉండమని కోరతాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక షరతు పెడతాడు. అదేంటంటే తన మీద ఎప్పుడైనా చిరాకు పడితే తను వెళ్ళిపోతాను అని. దానికి సరే అని స్వామియర్ తనతో తీసుకువెళ్తాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఎంత అల్లరి చిలిపి చేష్టలు చేసినా ఆ స్వామియర్ ఏమీ అనలేదు, మరియు ఎప్పుడు తనపై చిరాకు కూడా పడలేదు. కానీ ఒకరోజు స్వామియర్ మహావిష్ణువుకి పూజ చేస్తుంటే ఆ పిల్లవాడు కొంచెం కదిలిస్తూ ఉంటాడు. దానితో స్వామియర్ కొంచెం చిరాకు పడగానే ఆ మరుక్షణం అక్కడి నుంచి ఆ పిల్లవాడు మాయమైపోతాడు. ఇది గమనించిన స్వామియర్ బాధతో ఆ పిల్లవాడిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే పైనుంచి ఆకాశవాణి ఆ పిల్లవాడే శ్రీ మహావిష్ణువు అని చెప్పగా స్వామియర్ చాలా బాధపడతాడు. ఇంకోసారి దర్శనం ఇవ్వమని ఆకాశవాణిని వేడుకుంటాడు. దానికి ఆకాశవాణి అనంతం కాడిలో ఆ పిల్లవాడు ఉంటాడు అని చెప్తుంది. దానితో స్వామియర్ వెంటనే అక్కడికి వెళ్తాడు. తరువాత అక్కడికి వచ్చిన స్వామియారిని చూసి ఆ పిల్లవాడు నవ్వుతూ ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ తరువాత ఆ చెట్టు పడిపోయి శేషనాగుపై పడుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు రూపంలోకి మారిపోతుంది. అది కూడా 13 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భార్య విగ్రహంగా ఆ చెట్టు మారిపోద్ది. ఇది చూసిన స్వామియార్ చిన్నగా అవ్వమని విష్ణువుని వేడుకుంటాడు. దానితో ఇప్పుడు మనం చూస్తున్న సైజులోకి వస్తుంది. ఆ తరువాత నుంచి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ గడిపేస్తూ ఉండేవాడు. అప్పట్లో ఆ ప్రదేశానికి ఆ స్వామివారి పేరు మీదనే తిరువనంతపురం అనే పేరు వచ్చింది. అది కాలం మారే కొద్దీ తిరువనంతపురంగా మార్పు చెందింది. ఆ తర్వాత 8వ సెంచరీలో చెరా అనే సామ్రాజ్యం వాళ్ళు స్వామికి గుడి కట్టించారు. ఆ తరువాత ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ఆ గుడిని బాగు చేసి ఇంకా బాగా తీర్చిదిద్దారని ఈ గుడి యొక్క బ్యాక్ స్టోరీ. ఇది ఈ గుడి ఎలా ఏర్పడింది అన్న దాని వెనుక కథ. ఇప్పుడు అసలు ఆ గుడి కింద ఆ సీక్రెట్ గదులు ఉన్నాయని ఎవరు గుర్తించారు, ఎలా ఓపెన్ చేశారో చూద్దాం. అయితే ఈ సీక్రెట్ గదులు ఉన్నాయని ఆ రాష్ట్రం యొక్క గవర్నమెంట్కి ముందు నుంచే తెలిసినా కానీ వాటిలో 2 గదులను ఓపెన్ చేయలేదు. అక్కడున్న 6 గదుల పేర్లు వచ్చేసి ABCDEFగా పెట్టారు. అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఈ అండ్ ఎఫ్ గదులను తీస్తూ అందులో ఉన్న బంగారాన్ని స్వామివారికి అలంకరించడానికి ఉపయోగిస్తారు. సి అండ్ డి గదులను సంవత్సరానికి కేవలం 8 సార్లు మాత్రమే, అది కూడా ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ సమక్షంలో తీసి స్వామివారికి స్పెషల్ అలంకారాలుగా వాడి మళ్ళీ వాటిని ఆ గదిలో పెట్టేస్తారు. కానీ ఏ అండ్ బి గదులను మాత్రం 2011 వరకు తెరవలేదు. అయితే 2011లో రిటైర్ ఆఫీసర్ అయిన సుందర్ రాజన్ అనే వ్యక్తి గుడిలో బంగారు ఆభరణాలు దొంగలించి ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ పెడుతున్నారని, ఇలా అయితే గుడిలో ఉన్న అన్ని ఆభరణాలు పోతాయని వెంటనే దీన్ని తగ్గించాలి అని కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దీనితో కోర్టు ఒక 7 మెంబర్స్ ఉన్న టీంని సిద్ధం చేసి పంపింది. వాళ్ళు చేయవలసిన పని అక్కడున్న మొత్తం బంగారం లెక్క కట్టి చెప్పాలి. అదే క్రమంలో వాళ్ళు ఆ ఏ అండ్ బి గదులను ఓపెన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. సో వెంటనే ఏ గదిని తెరవడం మొదలుపెట్టారు. దాదాపు 8 గంటల పాటు కష్టపడి ఓపెన్ చేశారు. లోన ఏముంది అని చూస్తే ఏమీ లేదు. సరే అని చెప్పి ఆ గదిని శుభ్రం చేస్తుండగా ఒక సీక్రెట్ డోర్ లాంటిది కనిపించింది. ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయగా ఆ గదికి కింద భాగంలోనే ఒక సీక్రెట్ గది ఉంది. ఆ సీక్రెట్ గదిలోనే వెలకట్టలేనంత బంగారం ఉంది. తీసే కొద్ది వజ్రాలు, లంకెబిందెలు, బంగారు జగ్గులు, బంగారు నగలు, బంగారు చెంబులు, బంగారంతో కూడిన శివుని విగ్రహాలు, ఇలా ఎంత తీసినా బంగారం వస్తూనే ఉంది. దీనితో కేవలం ఆ ఏ గది యొక్క విలువే 2 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
ఇది కేవలం అక్కడ ఉన్న బంగారం ధర మాత్రమే. అవి యాంటిక్ వస్తువులు కాబట్టి వాటి విలువ 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనితో అప్పటి వరకు రిచెస్ట్ టెంపుల్ అయిన తిరుపతిని దాటించి ముందుకు వచ్చింది అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్. అయితే ఇది కేవలం ఏ గది ద్వారానే బి గదిలో 35 లక్షల కోట్ల వరకు సంపద ఉంటుంది అని కొంతమంది నిపుణులు అంచనా వేశారు. కానీ దాన్ని ఇప్పటికీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఆ గది డోరికి వేసిన నాగబంధనం. ఈ గుడికి ఉన్న 6 గదులలో 5 గదులు ఓపెన్ చేశారు, అందులో ఎంతో సంపద కూడా బయటపడింది. అయినప్పటికీ ఈ 6వ గదిని అంటే బి గదిని ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఈ గదిని ఓపెన్ చేయడం అంత మంచిది కాదు అని అక్కడ ఉన్నవారు నమ్ముతున్నారు. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ టీం మెంబర్స్లో ఒక మెంబర్ వాళ్ళ అమ్మ అకస్మాత్తుగా చనిపోయారు. 2వసారి ప్రయత్నించినప్పుడు పిటిషన్ వేసిన సుందర్ రాజన్ చనిపోయారు. దానికి తోడు ఆ డోర్ వెనక నుంచి కొంతమంది పాముల శబ్దం వస్తుందని, కొంతమంది సముద్రం శబ్దం వస్తుందని చెప్పడంతో ఆ గదిని తెరవలేదు. మళ్ళీ 2018లో ఆ గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా కేరళ మొత్తం ఫ్లడ్స్ వచ్చాయి. ఇదంతా చూసిన కేరళ హైకోర్టు ఆ గదిని ఓపెన్ చేద్దామని అనుకుంటే ఏదో ఒక విపత్తు లేదా ఆటంకాలు వస్తున్నాయని భయపడి ఆ గదిని తెరవకూడదని ఆర్డర్ పాస్ చేసింది. దీనితో ఆ 6వ గదిని ఇప్పటికీ తెరవలేదు. ఆ గది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కొంతమంది ఆ గది ఓపెన్ చేస్తే చాలా పాములు వస్తాయని, మరికొంతమంది సునామీ వచ్చేస్తుందని నమ్ముతారు. అయితే మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ డోర్ ఓపెన్ చేస్తే ఏమవుద్దో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఆ డోర్ వెనక నిజానికి ఏముందో అన్నది ఆ దేవుడికే తెలియాలి. నిజానికి నాగబంధనంకి అంత శక్తి ఉందా అంటే ఉందనే అంటున్నారు పండితులు. నాగబంధనం అనేది ఒక ఎగ్జాక్ట్ సౌండ్ ఫ్రీక్వెన్సీతో చెప్పడం ద్వారా లాక్ చేయబడుతుంది. ఈ నాగబంధనంకి విరుగుడు గరుడ మంత్రం. గరుడ మంత్రాన్ని అది కూడా ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీతో చెప్పినప్పుడు మాత్రమే నాగబంధనం తొలగి ఆ డోర్ ఓపెన్ అవుద్ది. లేదా ఆ గరుడ మంత్రాన్ని కరెక్ట్గా చెప్పినా కానీ వేరే ఫ్రీక్వెన్సీతో చెప్పడం వల్ల, మరియు తప్పుగా గరుడ మంత్రాన్ని చెప్పడం కానీ చేస్తే ఆ నాగబంధనం అసలు డోర్ ఓపెన్ అవ్వకుండా పాములతో ఉన్న వేరే డోర్ ఓపెన్ అయ్యి కొన్ని వేల పాములు మీదకు విరుచుకుపడతాయని పండితులు చెప్తున్నారు. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం ఎలా వెలిసింది అండ్ ఆ డోర్స్ ఎలా ఓపెన్ చేశారు అన్న విషయాలు. అయితే అసలు అక్కడికి అంత బంగారం ఎలా వచ్చింది, అంత సంపద ఆ కింద ఎవరు దాచారు అని ఒకసారి చూద్దాం. పూర్వం ఈ గుడి ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది, ఇప్పటికీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది. ఆ కాలంలో ఆ ప్రదేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు లైక్ చోళులు, పల్లవులు, పాండ్యులు, ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు, కోళ్ళ తీరులు, ఇలా ఎంతోమంది రాజులు ఆ గుడికి ఎంతో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ఎంతోమంది రాజులు దేశం మొత్తం ఎంతో సంపద పోగేసి ఇక్కడ పెట్టారు అని చరిత్ర చెప్తుంది. ఇంకా ఎన్నో విధాలుగా ఎంతో బంగారం అనేది ఈ గదుల్లోకి వచ్చింది అని చరిత్ర చెప్తుంది. కానీ మీకు ఈ డౌట్ వచ్చిందా, అదేంటంటే ఇంత సంపద ఉన్నా ఈ గుడిని ఎందుకని బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘల్ ఎంపైర్స్ కానీ దోచుకోలేదు? ఎందుకంటే దీనికి ఉన్న సెక్యూరిటీ, ఈ గుడికి కింద సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ యొక్క సెక్యూరిటీ ఎక్కడా బయటపడనివ్వలేదు. దానితో బ్రిటిష్ వాళ్ళకి మరియు మిగతా దొంగలకి ఇంత సంపద ఉన్న విషయాలు తెలియలేదు. అయితే ఇప్పుడు ఈ బయటపడిన సంపద అంతా ఎవరి దగ్గర ఉంది అంటే అది గుడి ఆధ్వర్యంలోనే ఉంది. ఈ వెలకట్టలేని సంపద మొత్తం గుడికి మాత్రమే చెందుతుంది. దీన్ని కేరళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, కానీ ఆ సంపదకి ట్యాక్స్ మాత్రం గవర్నమెంట్కి కడుతుంది. ఇప్పటికీ అందులో కొంత బంగారాన్ని స్వామివారికి వాడుతూ మిగిలిన మొత్తం సంపద అక్కడ ఉంచి ట్రావెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళు రక్షకులుగా ఉంటున్నారు. ఆ సంపద మొత్తం ఆ గుడి ఆధ్వర్యంలోనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి వారి గుడి ఎలా వెలిసింది, ఆ గుడి ఎవరు కట్టారు, అక్కడికి అంత సంపద ఎలా వచ్చింది, మరియు ఆ 6వ గదిని ఎందుకు ఇప్పటి వరకు తెరవలేదు, ఇలా ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్పాను. సో ఇది అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ మిస్టరీ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.